గుడ్ మార్నింగ్ టు వన్ వెల్కమ్ టు చేతన ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటీటర్స్ ఎకానమీ ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల తొమ్మిది నుండి జాతీయ అక్షరాశత మిషన్లో భాగంగా ముందుకు వెళ్తున్న పథకం ఏది సాక్షర భారత్ మిషన్ ప్రాథమిక ప్రాథమికోన్నత స్థాయిలో విద్య అందరికీ అందుబాటులో ఉండే విధంగా సార్వజనీనం చేసేందుకు వీలుగా రూపొందించిన పథకం ఏది ఆన్సర్ సర్వశిక్ష అభియాన్ మహిళా సాధికారత కోసం హిందూ మైనర్ల సంరక్షకుల చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జాతీయ నిధి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై మూడు స్త్రీ పురుష నిష్పత్తిలో అంతరాలు పెరగడానికి కారణాలు అని కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినారు ఇందులో సరైన వాటిని గుర్తించండి అని అడుగుతున్నారు ఏ వచ్చేసి స్త్రీ శిశువు పట్ల సంఘంలో ఉన్న నిరాధరణ సో ఇది కూడా కరెక్టే ప్రసవ సమయంలో గర్భిణీ స్త్రీల మరణాలు సో ఇది కూడా స్త్రీ పురుష నిష్పత్తిలో అంతరాలు పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు పునరుత్పత్తి వయస్సులో స్త్రీల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించడం కూడా స్త్రీ పురుష నిష్పత్తిలో అంతరాలు పెరగడానికి కారణంగా చెప్పవచ్చు సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ ఏ బి మరియు సి అన్నీ సరైనవే కుటుంబాల్లో జరిగే హింసని నేరంగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం గృహహింసా నిరోధక చట్టాన్ని ఎప్పుడు అమలులోకి తీసుకువచ్చింది ఆన్సర్ రెండు వేల ఐదు నిరుపేద గర్భస్థ మహిళలు ఆరోగ్య సంస్థలలో ప్రసూతి చేయించుకోవడాన్ని ప్రోత్సహించేందుకు చేపట్టిన పథకం ఏది ఆన్సర్ జననీ సురక్షా యోజన సమీకృత సహకార అభివృద్ధి ప్రాజెక్టుకి అయ్యే వ్యయాన్ని ఎన్సీడీసీ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకునే నిష్పత్తి ఏది ఫిఫ్టీ టు ఫిఫ్టీ బాలింతలు శిశు మరణాల రేట్లు తగ్గించేందుకు గర్భిణీల ఆరోగ్యం గురించి చైతన్యం కల్పించేందుకు ఉద్దేశించబడిన పథకం ఏది ఆన్సర్ నిశ్చయ్ బాలికల ఆర్థిక భవిష్యత్తును సంరక్షించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన చిన్న మొత్తాల పొదుపు పథకం ఏది ఆన్సర్ సుకన్య సమృద్ధి యోజన థ్యాంక్ యూ